హై గైస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మనం రెనో కైగర్ అయితే రివ్యూ చేయబోతున్నాం 2021 ఎడిషన్ BS6 మోడల్. అండ్ ఇదైతే రీసెంట్గా లాంచ్ అయింది అండ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండ్ చాలా ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయి. అండ్ దీని టోటల్ రివ్యూ అయితే ఉంటుంది, డీటెయిల్ రివ్యూ. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి కొత్త వెహికల్స్ అయితే రివ్యూ చేస్తూ ఉంటాను. అండ్ దీని గురించి అయితే మొత్తం స్పెసిఫికేషన్స్ అండ్ దీని రైవల్స్ అండ్ మొత్తం డీటెయిల్ రివ్యూ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్, ఇదైతే మాన్యువల్ వేరియంట్ టర్బో. దీంట్లో వచ్చేసరికి 4 మోడల్స్ ఉన్నాయి అండ్ దాంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి అండ్ మొత్తం చెప్తాను. అండ్ దీని కీస్ చూస్తే ఇదైతే ట్రైబర్కును క్విడ్కి ఇచ్చినట్టే ఉంది అండ్ నార్మల్గా. అండ్ ఫ్రంట్లో చూస్తే ఇక్కడైతే బోల్డ్ రెనాల్ట్ లోగో చూడొచ్చు అండ్ ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్తో గ్రిల్ అండ్ ఇక్కడ డిఆర్ఎల్ చూడొచ్చు. కింద ఇండికేటర్స్, స్వైప్ ఇండికేటర్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి బుగాటి షిరాన్ని కాపీ పెట్టినట్టు ఉన్నాయి. అండ్ ఇది అయితే ప్రొజెక్టర్ సెటప్ అండ్ ప్యూర్ విజన్ ఎల్ఈడి లైట్స్తో వస్తుంది ఇది. అండ్ ఫ్రంట్ అయితే చూడొచ్చు అట్రాక్టివ్ అండ్ అగ్రెసివ్గా ఉంది ఫ్రంట్లో అయితే. హుడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇదైతే 1000 cc వస్తుంది, 3 సిలిండర్స్ ఉన్నాయి. ఇది BS6 ఎమిషన్ నామ్స్తో వస్తుంది అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 100 cc అట్ 5000 rpmలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 160 Nm అట్ 2800 rpm టు 3600 rpmలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ చాలా కాంపాక్ట్గా ఉందని చెప్పొచ్చు ఇంజన్ అయితే. అండ్ ఇక్కడైతే ఇన్సులేషన్ చూడొచ్చు. అండ్ సో అండ్ సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి ఫ్రంట్ లుక్ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి. అండ్ దీని రైవల్స్ వచ్చేసరికి నిసాన్ మ్యాగ్నెట్ అని చెప్పొచ్చు. అండ్ స్ట్రేట్ అవే టైర్కి వెళ్ళిపోతే అండ్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చేసరికి 195/60 R16 inch అలాయ్ వీల్స్తో వస్తుంది, డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్తో వస్తుంది. అండ్ మ్యాక్ఫర్సన్ స్ట్రట్ విత్ లోవర్ ట్రాన్స్ఫర్స్ లింక్తో వస్తుంది సస్పెన్షన్ ఫ్రంట్లోది. అండ్ ఇక్కడ RXZ అని వేరియంట్ రాస్తుంది. ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఇవి. అండ్ రూఫ్ అండ్ ఇది గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు, న్యూ రెనాల్ట్ కైగర్ అని అక్కడ స్పోర్ట్స్ స్మార్ట్ స్టానింగ్ అని చెప్పేసి. అండ్ ఇది లాంచ్ కాకముందే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ దానికి అదైతే రీచ్ అయిందని చెప్పొచ్చు ఎక్స్పెక్టేషన్స్కి. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది. అండ్ కింద వచ్చేసరికి ఇదైతే బ్లాక్ కంటిన్యూ అయితే వస్తుంది, ఇది బ్లాక్ ట్రీట్మెంట్. అండ్ ఇక్కడ రియర్ టైర్కి వచ్చేసరికి 195/60 R16 inch అలాయ్ వీల్స్ అని చెప్పొచ్చు, ఈ డ్రమ్ బ్రేక్స్తో వస్తుంది. అండ్ సస్పెన్షన్ వచ్చేసరికి ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్యూయల్ లిడ్. అండ్ ఇదైతే సైడ్ ప్రొఫైల్. అండ్ ఇక్కడ కర్వ్ చూడొచ్చు, స్టైలిష్ ఉంది. అండ్ ఇక్కడ రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ వెనకొచ్చరికి రూఫ్ స్పాయిలర్ అయితే సూపర్గా ఉంది స్టైలింగ్. అండ్ ఇదైతే ఫస్ట్ ఎవర్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్లాంటి డిజైన్ అయితే ఎక్కడ చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ రియర్ వాష్ వైపర్ చూడొచ్చు, రియర్ వాషర్ అండ్ రియర్ డిఫాగర్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎక్కడన్నా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి సింబాలిక్గా చెప్పారు ఇది. అండ్ అట్రాక్ట్ ఇక్కడ లయన్ సింబల్, లయన్ అండ్ కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ టెయిల్యాంప్స్కి వచ్చేసరికి ఎల్ఈడి టెయిల్యాంప్స్ ఇవి. అండ్ టర్న్ సిగ్నల్స్ అయితే హాలోజన్స్ అండ్ ఇక్కడ కూడా హాలోజన్ లైట్స్. అండ్ ఇదైతే వేరే డిజైన్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ బ్లాక్ ట్రీట్మెంట్ చూడొచ్చు, సూపర్గా ఉంది. అయితే కొంచెం లోపలికి ఉంది. అండ్ ఇక్కడ టర్బో చూడొచ్చు. అండ్ రియర్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ అగ్రెసివ్గా కనిపిస్తుంది. అండ్ ఈ రైవల్స్కి అయితే కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఇదైతే దీని రైవల్స్కి. అండ్ ఇక్కడ కైగర్ బ్యాజింగ్ అండ్ రియర్ ప్యాకింగ్ సెన్సర్ ఇక్కడ రియర్ రెనాల్ట్ లోగో మధ్యలో ఇచ్చారు, క్రియేటివిటీ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ రెనాల్ట్ బ్యాజింగ్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సర్స్, సిల్వర్ స్కిట్ ప్లేట్తో వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ అయితే ఫేక్ ఎగ్జాస్ట్ అయితే ఏం లేవు, కింద చూడొచ్చు అక్కడ ఎగ్జాస్ట్. అండ్ రియర్ అయితే ఇలా ఉంది. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది వెనకాల నుంచి. అండ్ సూపర్ లుక్ అని చెప్పొచ్చు దీని అయితే. బుకింగ్స్ అయితే చాలా అవుతున్నాయి, ఇంకా డెలివరీస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పటికే చాలా బుకింగ్స్ అయిపోతున్నాయి. అండ్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి మన ఎల్మినార్ బ్రాంచ్. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ కీస్ కూడా బుట్టతో ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బుట్ చూడొచ్చు, చాలా స్పేస్ ఉంది దీంట్లో. 405 liters వస్తుంది బూట్ స్పేస్. అండ్ ఇక్కడ స్పేర్ వీల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 185/65 15 inch టైర్ ఇది, స్పేర్ వీల్ ఇది, అలా వీల్స్ కాదు.
అండ్ ఇక్కడ కాస్ట్ కటింగ్ జరిగిందని చెప్పొచ్చు. 15 inch అలాయ్ వీల్స్ అండ్ ఈ టైర్ వచ్చేసరికి 16 inch అలాయ్స్ ఇది. అండ్ కార్ అయితే బాగుంది అండ్ బూట్ స్పేస్ కూడా బాగుంది. అండ్ రియర్ అయితే చూద్దాం. అండ్ రియర్ అయితే సీట్స్ అయితే కంఫర్టబుల్ విత్ 2 headrests వస్తుంది. అండ్ వెనకాల అండ్ ఫ్రంట్లో అయితే స్కూప్ డౌట్ సీట్ బ్యాగ్స్, మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రియర్ ఏసీ వెంట్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ చూడొచ్చు, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇక్కడ హెడ్ రూమ్ కూడా నాకు 6 feet 2 inch టాల్ నేను, ఆయన కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఫ్రంట్లు చూస్తే అయితే సూపర్ స్మార్టీ అండ్ సూపర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైట్ అండ్ ఇక్కడ హోల్డర్స్ హుక్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇది అండ్ ఇక్కడ స్పీకర్స్ అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ వస్తుంది బాటిల్స్ అలా. అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ అండ్ ఇలా ట్రీట్మెంట్ అయితే యాడ్ చేస్తారు. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ లాక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అండ్ ఓవరాల్గా అయితే ఇది. అండ్ ఇక్కడ సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది ట్విన్ కప్ హోల్డర్స్తో. అండ్ ఇక్కడ మొబైల్ హోల్డర్ కూడా ఉంది చూడొచ్చు, మొబైల్ హోల్డర్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్. అండ్ ఇదైతే కాంపాక్ట్ సెగ్మెంట్లో అయితే రైవల్స్ని అయితే బీట్ చేస్తుందని చెప్పొచ్చు. దీని డిజైన్తోనే అందరిని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం స్టేట్ అవే ఫ్రంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఓవరాల్ చూడండి వ్యూ అయితే. దీంట్లో వచ్చేసరికి 6 colors ఉన్నాయి అండ్ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్తో వస్తుంది, మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అంటే మనకు నచ్చిన ఫెసిలిటీస్ని అయితే యాక్సెసరీస్ని ప్యాకేజ్లో మనం నచ్చినవి అయితే బిల్ చేయించుకోవచ్చు, దీంట్లో ప్యాకేజ్లో తీసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి టోటల్గా 4 variants ఉన్నాయి, ఆర్ఎక్సీ, ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్టి అండ్ ఆర్ఎక్స్జెడ్. ఇదైతే ఆర్ఎక్స్జెడ్ టర్బో వేరియంట్. అండ్ ఆర్ఎక్స్ఈలో వచ్చేసరికి ఎనర్జీ అండ్ టర్బో లేదు, దీంట్లో టర్బో లేదు, ఎనర్జీ ఒకటి ఉంది. అండ్ దీంట్లో మాన్యువల్ ఒకటే ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అండ్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్లో అయితే ఆర్ఎక్స్ఈలో కార్లో ఉన్న ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఎనర్జీ అండ్ టర్బో వేరియంట్లో అవైలబుల్ ఉంది. ఎనర్జీలో వచ్చేసరికి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్లో ఉంది. అండ్ టర్బోలో వచ్చేసరికి ఓన్లీ మాన్యువల్ వేరియంట్లో ఉంది. అండ్ ఆర్ఎక్స్టి వేరియంట్లో అయితే ఎనర్జీ అండ్ టర్బో 2 variants ఉన్నాయి. ఎనర్జీలో వచ్చేసరికి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్ ఉంది. టర్బోలో వచ్చేసరికి మాన్యువల్ అండ్ సివిటీ ఉంది. సివిటీకి ఆటోమేటిక్కి చేంజెస్ అంటే ఏంటి అయితే ఇండియన్ రోడ్స్కి ఇండియన్ ఆటోమేటిక్ వేరియంట్ అని చెప్పొచ్చు. కొంచెం లాగింగ్ ఉంటుంది ఆటోమేటిక్లో. అండ్ సివిటీ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీ రైడ్ చేయొచ్చు. అండ్ ఆర్ఎక్స్జెడ్ వేరియంట్లో అయితే ఎనర్జీ అండ్ టర్బో, ఎనర్జీ వచ్చేసరికి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్లో ఉంది. అండ్ టర్బో వచ్చేసరికి మాన్యువల్ అండ్ సివిటీ వేరియంట్లో ఉంది. అండ్ ఇలా అన్నీ అయితే యాడ్ చేశారు దీంట్లో. అండ్ ఓవర్ కంఫర్ట్స్ తగ్గట్టు వాళ్ళు అయితే డిజైన్ చేసుకోవచ్చు ఈ కార్ని, అయితే ష్యూర్గా ప్రిఫర్ చేస్తాను. స్ట్రేట్ ఇక్కడ డోర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ చూడొచ్చు. అండ్ ఇదైతే కొంచెం కుషనింగ్ అండ్ సాఫ్ట్ అండ్ స్పంజీగా ఉంది. అండ్ ఇదైతే విండో లాక్ అండ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ రోడ్ అయితే ఆటోమేటిక్ డౌన్ అండ్ అప్ ఉంది. అండ్ ఇదైతే విండో కంట్రోల్స్. అండ్ ఇదైతే ఓపెన్ క్లోజ్, విండో ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సౌండ్ సిస్టమ్. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్ వచ్చేసరికి 1 liter బాటిల్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సీట్కి వస్తే ఇదైతే మాన్యువల్ అడ్జస్టబుల్తో వస్తుంది. అండ్ సీట్ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు కన్సోల్. అండ్ ఇక్కడ కొంచెం ల్యాకింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ అయితే స్టీరింగ్ అక్కడ అన్ని ఓపెన్గా పెట్టారు, అది కొంచెం ఇర్రెగ్యులర్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూడొచ్చు 3. అండ్ ఇక్కడైతే బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ హెడ్ లైట్ లెవలర్ ఇది. అండ్ ఇక్కడ ఒకసారికి క్లియర్ ఎయిర్ అని ఉంది ఏసీ వెంట్స్కి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు. అండ్ ఒకసారి అయితే ఇంజన్ అయితే ఆఫ్ చేసి చూద్దాం. అండ్ చూడండి ఇంజన్. అండ్ ఆన్ కాగానే ఇలా వస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కార్ కూడా చూడొచ్చు 3D. అండ్ ఇదైతే మొత్తం ఫుల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ రైట్ సైడ్లో వార్నింగ్స్ అండ్ ఫ్యూయల్ ఇండికేషన్. అండ్ ఇక్కడ వచ్చేసరికి డ్రైవింగ్ మీటర్ డ్రైవ్ చేయొచ్చు. అండ్ డిగ్రీస్ చూపిస్తుంది, టెంపరేచర్ చూపిస్తుంది, కిలోమీటర్స్. అండ్ ఇక్కడ ట్రిప్ చూడొచ్చు, ట్రిప్ ఏ, ట్రిప్ బి. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ అండ్ రేంజ్ చూపిస్తుంది, కిలోమీటర్స్ రేంజ్. అండ్ ఇట్లా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది ఈ కార్లో. అండ్ మెయిన్గా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే డిస్ప్లే ఇస్తున్నారు అనలాగ్ ఇవ్వకుండా. అండ్ ఇక్కడ స్టీరింగ్కి వచ్చేసరికి రెనాల్డ్ లోగో చూడొచ్చు ఇక్కడ. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ చూడొచ్చు, స్టీరింగ్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ ఆడియో మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, కాల్ రిజెక్ట్ యాక్సెప్ట్.
అండ్ ఇక్కడ హార్న్ అయితే చూడండి, ఇలా ఉంది హార్న్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కంట్రోల్ చేసుకోవడానికి బటన్స్ అయితే రైట్ సైడ్ లో ఉన్నాయి, అండ్ ఆడియో కంట్రోల్స్ అయితే లెఫ్ట్ సైడ్. అండ్ సో అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తే ఇక్కడ రేడియో, మీడియా అండ్ కాంటాక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ తో వస్తుంది. ఇక్కడైతే స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే తో. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ చూడొచ్చు, అన్ని మనం అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు. ఆడియో, డిస్ప్లే, డివైస్, సిస్టమ్స్ అని చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ వెహికల్లోకి వస్తే వెహికల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, అంటే రియర్ వ్యూ కెమెరా ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైమర్ ఉంది, టైమింగ్ కూడా చూడొచ్చు. అండ్ డ్రైవింగ్ మోడ్స్లో అయితే ట్రిప్ రిపోర్ట్ చేసుకోవచ్చు, అండ్ ఎంత తిరిగింది, కస్టమైజేషన్, కన్జంప్షన్, యావరేజ్ కన్జంప్షన్ ఎంత ఉంది, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ వితౌట్ కన్జంప్షన్, అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎకో సోర్సింగ్ కూడా ఉంది దీంట్లో, యాక్సలరేషన్, గేర్ షిఫ్ట్, యాంటిక్లిపేషన్, ఎకో కోచ్ చూడొచ్చు ఇక్కడ. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు డాష్ అయితే కొంచెం హడ సైడ్లో ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు డిజైన్, డిజైన్ అయితే చాలా యాడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ఒక గ్లోవ్ బాక్స్ ఇస్తున్నారు, అండ్ ఇక్కడ కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసరికి గ్లోవ్ బాక్స్ అండ్ కూలింగ్ గ్లోవ్ బాక్స్ ఇది, కూల్ చేసుకోవచ్చు. అండ్ స్టోర్ చేసుకోవడానికి చాలా స్పేస్ ఉంది. అండ్ కో ప్యాసింజర్ సీట్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ అయితే మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు కో ప్యాసింజర్కి, అండ్ అయితే బ్లూటూత్ స్పీకర్ మాట్లాడడానికి ఇక్కడ. అండ్ డ్రైవర్ సీట్కి వచ్చేసరికి మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడ అక్స్ కేబుల్ చూడొచ్చు, స్టార్ట్ స్టాప్ బటన్. అండ్ ఇదైతే చాలా ప్రీమియం ఉంది, సెంటర్ కన్సోల్ అయితే పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం ఇది ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కార్స్లో. అండ్ ఇక్కడైతే డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో అండ్ స్పోర్ట్ అండ్ నార్మల్ ఉంది. అండ్ ఈ బటన్ వచ్చేసరికి లైట్స్, ఇక్కడ డోర్ హ్యాండిల్స్కి అయితే ఇక్కడ లైట్స్ వస్తాయి చూడొచ్చు, లైట్స్ నైట్ టైం అయితే ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టోరేజ్ స్పేస్, అండ్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ప్రీమియం ఫీలింగ్తో వస్తుంది ఇక్కడ. అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ వచ్చేసరికి ఇలా ఓపెన్ అవుతుంది, అదంతా ఇంత కంటిన్యూస్గా ఉంటుంది ఇది. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్, ఇక్కడైతే హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు. అండ్ గేర్ లివర్ కూడా ప్రీమియంగా ఉంది. అండ్ మొత్తం అయితే ఇంటీరియర్ అయితే ఇలా ఉంది, సూపర్ కంఫర్టబుల్తో. అండ్ దీని రైవల్స్ని అయితే బీట్ చేస్తుందని కన్ఫామ్గా చెప్పొచ్చు, అంత సూపర్గా ఉంది కార్ అయితే. అండ్ ఇప్పుడైతే డ్రైవ్ చేసి అయితే దీని గురించి మాట్లాడదాం. అండ్ మనమైతే ఈ రైడింగ్ అయితే బాగుంది కార్లో, రైడింగ్ కంఫర్ట్ అండ్ డ్రైవర్స్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ స్ట్రేట్ అవే ఇదైతే సెకండ్ గియర్లో వచ్చేసరికి 60 స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. అండ్ సౌండింగ్ అదంతా, సీట్ బెల్ట్ వార్నింగ్ వస్తుంది. అండ్ 80 క్రాస్ కాగానే ఇండికేషన్స్ అయితే వస్తుంటాయి, సీట్ బెల్ట్ వార్నింగ్. ఫస్ట్ అయితే ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేద్దాం. అండ్ 0 అండ్ లెట్ స్టార్ట్. అండ్ ఫస్ట్ గియర్లో వచ్చేసరికి ఇదైతే 40 రీచ్ అయింది, 50 రీచ్ అయింది. అండ్ సెకండ్ గియర్లో వచ్చేసరికి 70-80 అయితే రీచ్ అయిపోతుంది. అండ్ చాలా కంఫర్ట్గా ఉంది, రైడ్ క్వాలిటీ అవన్నీ, సీటింగ్ కంఫర్ట్ కానీ అన్నీ. అండ్ దీని కంఫర్ట్ అయితే బాగుంది. అండ్ క్లచ్ అండ్ గేరింగ్ సిస్టమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ రైడర్స్కి మంచి కంఫర్ట్ని అయితే ఇస్తుంది ఈ వెహికల్లో అయితే. అండ్ ఇప్పుడైతే బ్రేకింగ్ క్వాలిటీ టెస్ట్ చేద్దాం. అండ్ మనమైతే ఇప్పుడు 70 స్పీడ్లో ఉన్నాను నేను. అండ్ బ్రేక్ అండ్ చూడొచ్చు బ్రేకింగ్ అయితే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రేకింగ్ అయితే జరుగుతుంది. మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది దీంట్లో. అండ్ మంచి కంఫర్టబుల్ కార్. అండ్ మీ ఇదైతే వర్తి అని చెప్పొచ్చు. అండ్ ఆన్లైన్ ప్రైస్ అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. అండ్ రైడ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి. అండ్ సీటింగ్ కంఫర్ట్. అండ్ ఈ కార్ ప్రైసింగ్ వచ్చేసరికి 6,62,000 స్టార్ట్ అవుతుంది. అండ్ 9,06,000లో టాప్ వేరియంట్ అయితే మనకి ఆన్లైన్ ప్రైస్లో అవైలబుల్ ఉంది హైదరాబాద్లో. అండ్ ఎల్బినార్ బ్రాంచ్ అయితే హైదరాబాద్లో లార్జెస్ట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. అండ్ దాంట్లో అయితే మంచి కస్టమర్స్ని అయితే మంచి రిసీవ్ చేసుకుంటారు. అండ్ మంచి బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది కార్. అండ్ ఇదైతే కాంపాక్ట్ సెగ్మెంట్లో అయితే ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను. కార్స్ అండ్ బైక్స్ రివ్యూస్ అయితే ఇస్తుంటాను. అండ్ మిస్ కావద్దనుకుంటే ఛానల్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కార్ గురించి అయితే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. మీకైతే మంచి బెస్ట్ ప్రైస్లో అయితే వస్తుంది కార్. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.